హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై స్వీట్ గార్డెన్. ఈరోజు నేను తోటకూర రెసిపీని చాలా సింపుల్గా చేసి చూపిస్తానండి, టేస్టీగా సింపుల్గా చేసి చూపిస్తాను. దీన్ని లీఫీ వెజిటేబుల్ అంటే కొంతమంది ఇష్టపడరు కదా, పిల్లలైనా పెద్దవాళ్ళైనా కొందరికి నచ్చరు. సో ఈ నేను చేసే పద్ధతిలో మీరు ఒకసారి ట్రై చేయండి, నేను మీకు టేస్టీగా ఉంటుంది, మీరు ఎంత తిన్నా తినేస్తారండి. దీనికైతే మనం ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని అందులో ఆనియన్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఈ లీఫీ అంటే ఈ ఆకుకూరలలో మనం కొంచెం పచ్చిమిరపకాయలతోనే చేసుకోవాలండి, రెడ్ కారం కంటే పచ్చిమిరపకాయలే ప్రిఫర్ చేయాలి, అప్పుడే కొంచెం టేస్ట్ ఉంటుంది. ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేశాను నేను ఇప్పుడు. వీటికి ఏంటంటే ఈ తోటకూర మనము పప్పు రూపంలో అయినా కర్రీ రూపంలో అయినా తీసుకోవాలండి. పప్పుతో తీసుకున్నా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి, అండ్ ఇట్లా కర్రీ రూపంలో తీసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు నేను చేసే కర్రీ నేను చేసే పద్ధతిలో చేసుకున్నారనుకోండి, అసలు మీరు ఒక్క ముద్ద కూడా మిగిలించకుండా మొత్తం తినేస్తారు. నేను ఇంకా మెంతం కూర వేసి చేస్తానండి ఈ తోటకూర. అంటే తోటకూరలోనే కాదు, ఏ ఆకుకూరలో అయినా సరే నేను మెంతం కంపల్సరీ యాడ్ చేస్తాను. ఎప్పుడైనా సరే ఆకుకూర వండితే దాంట్లో మెంతం యాడ్ చేయాలండి, అది ఒక సూపర్ టేస్టీ వస్తుంది అది ఆకుకూరకి. ఎంత బాగుంటుందంటే మెంతం కూర వేసి ఆకుకూర, అది పాలకూర అయినా ఏ కూర అయినా సరే మెంతం కూర వేసి చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇందులో అల్లమెల్లిపాయ వేయకూడదండి ఆకుకూరలలో. ఎప్పుడైనా సరే ఏ ఆకుకూర వండినా కానీ మీరు అందులో అల్లమెల్లిపాయ వేయకూడదు, ఓన్లీ ఎల్లిగడ్డలే వేయాలి, ఓన్లీ వెల్లుల్లే వేయాలి. వేసి మంచిగా నూనెలో ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ టమాటాలు నేను ఒక రెండు పెద్ద పెద్దవి రెండు తీసుకున్నానండి, ఒక ఐదు కట్టల తోటకూర తీసుకున్నాను. ఇంకా టమాటాలు ఒక రెండు పెద్దవి తీసుకొని చిన్న చిన్న కట్ చేసి అందులో వేసేసానండి. అది మంచిగా నూనెలో మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. టమాటా, మెంతము, ఎల్లిపాయలు, ఈ ఆనియను, పచ్చిమిరపకాయలు ఇవన్నీ మంచిగా అవి నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా దగ్గరకు అయ్యాక మనము తోటకూర యాడ్ చేసుకోవాలండి. నేను తోటకూరని బాగా 2 టైమ్స్ కడిగి దాని గిన్నెలో వేసి పెట్టేసాను. ఇంకా తోటకూర యాడ్ చేశాక కొద్ది ఒక 5 మినిట్స్లో అయిపోతుందండి కర్రీకి. ఒక 10 మినిట్స్ కూడా పట్టదండి కర్రీ చేయాలంటే, ఒక 5 మినిట్స్, ఒక 8 మినిట్స్లో అయిపోతుంది అనుకుంటాను. ఇవన్నీ మంచి కడిగి పెట్టుకున్న తోటకూరని యాడ్ చేసేసి, ఈ తోటకూర కదండి వెంటనే మగ్గిపోతుంది, ఆకుకూరలు కదా వెంటనే మగ్గిపోతుంది. ఈ తోటకూర మన కంటికి చాలా మంచిదండి, కంటికి కంటి చూపుని మెరుగుపరుస్తుంది. కంపల్సరీ వారంలో ఒకరోజు మనం తోటకూర పెట్టుకోవాలి మన మెనూలో, అది పప్పులో అయినా సరే పప్పు రూపంలో అయినా సరే కర్రీ రూపంలో అయినా సరే తోటకూరని కంపల్సరీ మన మెనూలో ఉండాలి వీక్లీ వన్స్. అండ్ ఇంకా మీరు మెంతం అయితే కంపల్సరీ తీసుకోవాలండి, మెంతం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వీలైనంత వరకు యాడ్ చేసుకోవాలి. నేను కొద్దిగంత కారం వేసానండి, ఏసి అయినట్టుగా రెడ్ కారం వేసాను, అది కొంచెం టేస్ట్ కోసం వేసాను. ఆల్రెడీ నేను అందులో పచ్చిమిరపకాయలు వేసాను, కొద్దిగంత ఉప్పు, పచ్చికారము, ఇంకా రెడ్ కారం వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఒక 2 మినిట్స్లో దగ్గరకు అయిపోతుంది. అంతే అండి, ఇంకా మన కర్రీ అయిపోయినట్టే. దీంట్లో మనం కొత్తిమీర యాడ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే, చాలా సూపర్గా ఉంటుందండి, కంపల్సరీ ట్రై చేయండి. థ్యాంక్ యూ.